ఈరోజు నేను మీకు రవ్వ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. రేపు గణేష్ చతుర్థి కదండి, దానికోసం అనేసి మనం రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఈ రవ్వ లడ్డు కూడా మనం బెల్లంతో తయారు చేసుకుంటున్నామండి. ఇది బెల్లం, బెల్లంతో తయారు చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది. మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. దీనికి నేను 2 కప్పుల బొంబాయి రవ్వను తీసుకున్నాను, ఉప్మా రవ్వ మనకు తెలుసు కదా, ఈ 2 కప్పుల బొంబాయి రవ్వ. ఈ 2 కప్పులకి 1 కప్పు కొబ్బరి పొడి అండి. ఇది కొబ్బరి పొడి, మీరు పచ్చి కొబ్బరి పొడి ఉంటే పచ్చి కొబ్బరిని తీసుకోవచ్చు, నేను 2 కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. ఇంకా మనకి ఈ 2 కప్పులకి సరిపడ 2 కప్పుల బెల్లం అండి. దీంట్లో మనకి ఈ 2 కప్పులకి సరిపడినటువంటి బెల్లము 1.5 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇంకా కాజులు, కిస్మిస్లు, ఇంకా మనకు కావాల్సిన నెయ్యి, ఇది ఆవు నెయ్యి అండి. ఇంకా మిల్క్ మేడ్ అని మనకు బయట దొరుకుతుందండి షాప్లో, దాన్ని వాడుకుంటున్నాను. మీకు మిల్క్ మేడ్ లేదంటే మీరు కొద్దిగా మిల్క్ అయినా వేసుకోవచ్చు అండి, ఇది టేస్ట్ కోసమే వేస్తున్నాను. మిల్క్ మేడ్ లేకపోతే కనుక మీరు పాలను కూడా వాడుకోవచ్చు. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికి ముందుగా ఏం చేస్తున్నాను, నేను స్టవ్ పైన ఒక పెనంని పెట్టుకుంటున్నాను. స్టవ్ పైన ఇలా ఒక పెనంని ఆన్ చేసుకొని ఒక పెనంని పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్టవ్లో పెట్టిన పెనం పైన మనం నెయ్యిని వేసుకుందాము. పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక నెయ్యిని, ఆ నెయ్యిని మనం దీంట్లో వేసుకుందాము. నెయ్యి మొత్తం దీంట్లో వేసుకోండి. నెయ్యి మెల్ట్ అవ్వగానే మనం దీంట్లో రవ్వను వేద్దామండి. నెయ్యి మెల్ట్ అవ్వగానే రవ్వను వేద్దాం. ఇంకొంచెం నెయ్యి పట్టుతుంది. ముందుగా మనం కిస్మిస్ బాదాన్ని వేయించి పక్కన పెట్టుకుందామండి. మళ్ళీ తర్వాత ప్యాన్ మార్చాల్సిన అవసరం ఉండదు కాబట్టి ముందుగా మనం తీసుకున్న ఈ కిస్మిస్ని, బాదంని ముందుగా వేయించుదాము. వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఓకే అండి, మనకి బాదాములు, కిస్మిస్లు బాగా వేగిపోయాయి. ఇవి దీన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. లాస్ట్లో మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని మనం రవ్వని వేపుకుందామండి. ఇది తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం మళ్ళీ నెయ్యిని వేసుకుందాం, కొద్దిగా సరిపోతుంది. దానిలో ఆల్రెడీ నెయ్యి ఉంది కదా, నెయ్యిని వేసుకొని ఇప్పుడు ఈ 2 కప్పుల రవ్వ ఉంది కదా, ఈ 2 కప్పుల రవ్వని దీంట్లో ఇలా పోసేసుకుందాం. ఇంకో కప్పు కూడా పోసుకుందాము. దీనిపైన మళ్ళీ కొంచెం 1-2 చుక్కలుగా నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని ఏం చేసుకోవాలి మనం అంటే చాలా మంచిగా దోరగా వేయించుకోవాలండి. రవ్వని చాలా రెడ్ కలర్లో వచ్చేట్టు విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. మనం తీసుకున్న ఈ ప్యాన్ కూడా మందపాటి ప్యాన్ తీసుకోండి. మీరు పల్చటి ప్యాన్ తీసుకుంటే రవ్వ ఊరికనే మాడిపోతుందండి. ఈ రవ్వ మనకి వేగిన స్మెల్ వస్తుందండి, అప్పటి వరకే మనం దాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు మందపాటి ప్యాన్లో నేను రవ్వని వేసుకొని నెయ్యిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేస్తున్నాను. ఇది రోస్ట్ చేయడానికి పక్కన మనం ఇంకొక స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకుందాము. దాంట్లో మనం బెల్లంని వేసుకొని వేడి చేసుకుందామండి. ఇది రోస్ట్ అవుతూ ఉంటుంది. దీని పక్కన నేను ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. ఇంకొక ప్యాన్లో ఇప్పుడు మనం బెల్లం వేద్దామండి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ రవ్వ ఇటువైపు రోస్ట్ అవుతూ ఉంటుంది. ఆ లోపు మనం దీంట్లో ఈ బెల్లాన్ని వేసేసుకుందాం. బెల్లాన్ని నేను కొద్దిగా ముందే కొంచెం వాటర్తో వాష్ చేసుకున్నాను, మీరు కూడా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని మంచిగా చాక్తో తురిమేసి పెట్టుకోవచ్చు, ఈజీగా మనకి తురుము వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మనం బెల్లాన్ని ఇంకో ప్యాన్లో వేసుకొని దీంట్లో ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకోండి. ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకుంటే బెల్లం మనకి ఈ వాటర్లో మెల్ట్ అయిపోతుంది. కొంచెం
బాగా మనకి ముదుర పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం పాకం వస్తు సరిపోతుంది దాన్ని రవ్వలో వేసేసుకోవచ్చు ఓకే అండి పక్కన ఇప్పుడు మనం బెల్లం పాకం వచ్చే లోపు రవ్వని వేయించుకుందాము బెల్లం పక్కన పెట్టాం కదా ఆ బెల్లం పాకం వచ్చే లోపు మనం రవ్వని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా రోస్ట్ చేసుకుందామండి ఇలా బ్రౌన్ కలర్ లో మనం రోస్ట్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ లో పెట్టేస్తే తొందరగా మనకి వేగిపోతుంది కొంచెం స్మెల్ వస్తుంది అప్పుడు ఆఫ్ చేసుకోండి రవ్వ మనకి కొంచెం బ్రౌనిష్ లో మారుతూ ఉన్న టైం లో మనం ఇంకో కప్ లో కొబ్బరి పొడి తీసుకున్నాం కదండి ఆ కొబ్బరి పొడిని కూడా దీంట్లో వేసుకుందాం కొంచెం బ్రౌనిష్ గా మారుతూ ఉన్న టైం లోనే మనం ఈ కొబ్బరి పొడిని దీంట్లో వేసుకోండి దీని కొంక మనం రవ్వని రెండిటిని కలిపి కొద్ది కొద్దిగా వేయించుకుంటే మనకి సరిపోతుంది ఇంకొక 2 నిమిషాలు కొద్దిగా కొబ్బరి పొడి వేసాం కదా రవ్వ ఆల్మోస్ట్ మనకి వేగిందండి వేగే ముందు ఇది ఎండు కొబ్బరి కాబట్టి మనం చివర్లో వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఒక 2 నిమిషాలు కొబ్బరి పొడి తోని కలిపి దీన్ని కూడా ఇలా వేయించుకున్నాం అంటే మనకి సరిపోతుందండి తర్వాత బెల్లం పాకం దీంట్లో వేద్దాం కొబ్బరి పొడి వేగిన తర్వాత మనం యాలక్కాయలు కూడా వేసేసుకుందాము కొబ్బరి పొడి వేసాం కదా ఇప్పుడు ఇలాచిని పక్కన తీసుకున్నాము ఈ ఇలాచిని కూడా ఇందులో వేసుకోండి ఇలాచి కొబ్బరి పొడి రవ్వని కలిపి ఒక 1 నిమిషం రోస్ట్ చేసుకోండి ఓకే అండి మనకి రవ్వ పూర్తిగా మంచిగా వేగిపోయింది చూడండి ఇప్పుడు పొడి పొడి లాడుతూ వచ్చేసింది ఇప్పుడు ఈ రవ్వన స్టవ్ ని కట్టేసుకుందాం బెల్లం పాకం సైడ్ వెళ్దామండి బెల్లం కూడా ఆల్మోస్ట్ మనకి పాకం వచ్చేసింది బెల్లం పాకం చూసాం చూడండి ఇది ఆల్మోస్ట్ మనకి బెల్లం పాకం వచ్చేసినట్టే ఒక 1 నిమిషం ఉంచేసి దీని దించి కొద్దిగా చల్లగా అవగానే ఈ బెల్లం పాకాన్ని మనం రవ్వలో మిక్స్ చేసేద్దాము తర్వాత ఉండలు చుట్టే ముందర మనం మిల్క్ మేడ్ ని ఇంకా క్యాషూస్ ని వాడుకుంటే మనకు రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది ఒక 1 నిమిషం అయితే బెల్లం కూడా బెల్లం పాకం కూడా మనకి రెడీ అయిపోతుందండి బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా కొంచెం గట్టి పడుతుంది కదా అప్పుడు స్టవ్ ని కట్టేసేయండి ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి రవ్వ మిశ్రమానికి కలిపేద్దామండి కలిపి ఉండలు చుట్టుకుందాము ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని దీనిపైన వేస్తున్నాను నెమ్మదిగా ఇలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం మొత్తం కలిపేసుకుందాము బెల్లం పాకం వేసాం కదండి వేసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి కొంచెం గట్టి పడుతుంది గట్టి పడినా గానీ ఏం పర్వాలేదు మనం కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఉండలు చుట్టుకోవచ్చు పాలు అవసరం ఉండదండి నేను టేస్ట్ కోసం మిల్క్ మేడ్ వాడుతున్నాను మిల్క్ మేడ్ వేయకపోయినా టేస్టీ ఉంటుంది ఇప్పుడు మనకు బెల్లం దీనికి బాగా సరిపోయిందండి ఇప్పుడు ఉండలు చుట్టేసుకుంటే చాలా బాగా వస్తాయి కానీ చాలా వేడిగా ఉంది అందుకని ఒక 2 నిమిషాలు మనం బాగా కలిపేసుకొని ఉండలు చుట్టేసుకుందాము చూడండి బెల్లం పాకం వేయగానే మనకి ఎంత బాగా వచ్చిందో ఇది మొత్తం రవ్వ కూడా దాంట్లో మెల్ట్ అయిపోయినట్టుగా మంచిగా వస్తుందండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా మిల్క్ మేడ్ ఇంకా క్యాషూస్ ని యాడ్ చేస్తున్నాను మిల్క్ మేడ్ నేను చెప్పాను కదంటే మీ ఇంట్రెస్ట్ అంతేనండి నాకు కొంచెం మిల్క్ మేడ్ ఇష్టం కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను మీరు యాడ్ మిల్క్ మేడ్ లేకపోతే మీరు ఎసెన్షియల్ అనుకుంటేనే మిల్క్ యాడ్ చేసుకోండి మిల్క్ మేడ్ లేకపోయినా పర్వాలేదు నేను మిల్క్ మేడ్ యాడ్ చేశాను మిల్క్ మేడ్ యాడ్ చేస్తే ఇంకా సూపర్ టేస్టీగా వస్తాయి ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిపోయిందంటే మనం ఉండలు చుట్టేసుకోవడమే చాలా ఈజీ రెసిపీ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేసిన దాంట్లోనే క్యాషూస్ కూడా వేసేయండి క్యాషూస్ కూడా వేసి మిక్స్ చేసి లడ్డు చుట్టుకుందాము అండి ఇప్పుడు మనం వీటిని కొద్ది కొద్దిగా తీసుకొని
ఉండల్లాగా చుట్టుకుందాము. ఇవి కొంచెం చల్లగైన తర్వాత మీరు ఉండల్లాగా ఇలా రౌండ్ గా బాల్స్ లాగా చుట్టేసుకోండి. మంచిగా వస్తాయి. మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసాం కదా, ఇవి చాలా బాగా వస్తాయి. ఒక హ్యాండ్ తో చేసేవాళ్ళు ఒక హ్యాండ్ తో చేయండి, టూ హ్యాండ్స్ తో చేసేవాళ్ళు టూ హ్యాండ్స్ తో చేయండి. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో. ఇప్పుడు ఇంకోటి చేద్దామండి. ఇంకోటి కూడా తీసుకొని కొద్దిగా ఇంకోటి రవ్వ లడ్డు తీసుకొని ఇలా రౌండ్గా ఉండల్లాగా ఒత్తేసుకోండి. ఇలా మొత్తం లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి. ఈజీగా మనకి వచ్చేస్తాయి. రవ్వలో మనం ఉండలు చుట్టుకున్నాం కదండి, టేస్ట్ టేస్టీగా మనకి బెల్లంతో చేసినటువంటి రవ్వ లడ్డూలు తయారైపోయాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బెల్లంతో చేసినవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే అండి, బాయ్. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక మిస్ అవ్వకుండా కామెంట్ కూడా చేయండి.